नमस्ते, वेलकम टू वीफाई न्यूज। राष्ट्र में एन्निकल कोड अमल पड़िन नेपथ्यम में विविध पार्टी नुंडि कांग्रेस पार्टी की जोरुगा चेरिकल पर्वम कोनसागुता उन्नदि। प्रस्तुतं मनं यादगिरिगुट्टलोनि बीर्लय्य गारि निवासंलो उन्नां। आलेरु कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज टीसीसी प्रधान कार्यदर्शि बीर्लय्य गारितो प्रस्तुतं मनं उन्नां। अन्न चेप्पंडि, एट्ला उंदि नियोजकवर्गंलो कांग्रेस पार्टी? कांग्रेस पार्टीलो भारी चेरिकलु प्रारंभमैनायि। कांग्रेस पार्टी वस्तेनै अभिवृद्धि साध्यमने उद्देशंतोटि గ్రామాలు తండాలు తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మహిళలు చాయన చైతన్యమైరు। తల్లి సోనియా గాంధీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మహిళలకు పెద్దపీటే వేసే విధంగా, మహిళలకు అభివృద్ధి అయ్యే విధంగా ఒక ఆరు సంక్షేమ పథకాలను గ్యారెంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి వాటన్నిటికీ ఆకర్షితులైనటువంటి ఇలా నా అక్క జిల్లాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారు। ముఖ్యంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది। గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు మొన్న ఏదైతే ఆరు గ్యారెంటీ స్కీములు ఉన్నాయో వాటన్నిటికీ పేద ప్రజలు గాని బడుగు బలహీన వర్గాలు గాని ముఖ్యంగా యువత మహిళలు రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ వైపు ఉన్నారు। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల్లో అన్ని వర్గాలను మోసం చేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరి కట్టడానికి ఇలా యువకులు ముఖ్యంగా గ్రామ గ్రామాన తండోపతండాలుగా వస్తారు కాబట్టి ఆలేరులో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంది। ఒక ఎమ్మెల్యేగా ఆమె అన్ని విధాలా విఫలమైంది। ఆలేరుకి ఆమె చేసింది శూన్యం, కాకపోతే ఆమె ఆస్తులు సంపాదించుకుంది, ఆమె పదవులు సంపాదించుకుంది తప్ప ఏడు పేదోడి బతుకులు ఆమెకు పట్టాయి। ఏమున్నా అధికారమే లక్ష్యంగా వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ భూముల కోసం ఇలా కోట్ల కొద్ది రూపాయలు సంపాదించడానికే వాళ్ళు ఎమ్మెల్యే తప్ప రెండు సార్లు ప్రజలు ఓటేసి ఆశ్వదిస్తే ప్రజలని నిట్టెంట ముంచినటువంటి ఘనత అది సునీత మహేందర్కే దక్కింది కాబట్టి ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఒక మహిళను ఇలా గద్దె దించాలని చెప్పి ఇలా ముక్త కంఠంతో కాంగ్రెస్ను గెలిపించడానికి గ్రామ గ్రామాన తండోపతండాలు వస్తారు కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ అయింది। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేదల కోసం సంక్షేమం కోసం అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి పరిలందడానికి ముందుకు పోతున్నాం। అంటే రెండు సార్లు సునీత గెలిచినా కూడా అభివృద్ధి శూన్యమని మీరు అంటున్నారు, ఖచ్చితంగా నేను చేసిన అభివృద్ధి మళ్ళీ నన్ను ఖచ్చితంగా ఆలేరు గడ్డ మీద నన్ను మళ్ళీ గెలిపిస్తారు ఆలేరు ప్రజలు। మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసిన అభివృద్ధి కావచ్చు, దాన్ని చూసి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అంటున్నారు, ఏమంటారు? ఆలేరు అభివృద్ధి కానీ ఆమె అయితే అభివృద్ధి అయింది। ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు ఆమెకు కిరాయి ఇంట్లుండేది, ఆరు నెలలు కూడా కిరాయి కట్టలేకుండే మా మిత్రుడు బండి కుమార్ ఇంట్లుండే। మీరు రికార్డు ద్వారా ప్రజలను అడగండి, ఇలా మీకు ప్రజలు చెప్తారు। ఒక్క ఇల్లు లేని ఆమె ఆరు బంగ్లాలు కట్టుకుంది, ఒక ఐదు ఎకరాలు ఆమె 500 ఎకరాలు సంపాదించింది, పైసలు లేని ఆమె 1000 కోట్లు సంపాదించింది, 1000 ఎకరాలు సంపాదించింది। అభివృద్ధి అయింది ఆలేరు కాదు, అభివృద్ధి అయింది గొంగిడి సునీత మహేందర్రెడ్డి। ఆ మహేందర్రెడ్డికి పదవులు వచ్చినాయి, సునీతకు పదవి వచ్చింది, ఆస్తులు వచ్చింది తప్ప ఏ పేదోడు అభివృద్ధి కాలేదు। ఇవాళ ఏ ఊరు పోయినా మొన్న 6-7 గ్రామాల ఆధారపాదరగా ఆ స్టోన్లు వేస్తున్నారు, ఎట్లాగో మళ్ళీ మేము రామని చెప్పి స్టోన్లు వేస్తుంటే ఏ గ్రామంలో మహిళలు చీపిరి గడ్డలతో ఎదురుపాలకిరు, మహిళల గ్రామాలలో చీ కొట్టుకున్నారు, ఎక్కడ పోలీసులం పెట్టుకొని కనీసం జీపు కదలేని పరిస్థితి ఉంది। రేపు ఏ గ్రామంలో తిరగనియని రోజులున్నాయి కాబట్టి ఆమె అభివృద్ధి చేసింది కాదు, ఆమె అభివృద్ధి అయిన దాంట్లో నిజం ఉంది। అందుకే ఆమెకి ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా పేద ప్రజలు గోరిగడ్డానికి సిద్ధంగా ఉన్నారు భావిస్తున్నారా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీగా ఇటు నియోజకవర్గంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా ఈసారి తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇటు ఆలయ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ కలుస్తుంది, ఇలా 90 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది। పేద ప్రజలు బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా రైతులు ముఖ్యంగా యువకులు ఈ 9.5 సంవత్సరాల్లో మొత్తం దగాపడ్డారు, మోసపోయారు, మళ్ళొక్కసారి మోసపోదు, మోసం చేసిన కేసీఆర్ను గద్దె దించడానికి ఇలా గలమెత్తుతున్న రేపు గ్రామ గ్రామాన తండోపతండాలుగా కాంగ్రెస్ బట్టి కాంగ్రెస్ విజయం కోసం ముందుకొస్తారు కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది। నా పేరు యాగిరి, నేను ఇవరకు టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఇప్పుడు నాకు అభిమానం కాబట్టి నచ్చింది కాబట్టి ఇళ్ళకి వచ్చినాం, అది మాకు అనుకున్నట్టు వాళ్ళు పనులు చేయాలి కాబట్టి ఇళ్ళకి చేరుకుంటున్నాం, ఏం చేసినా ఏం చేసినా కానీ ఏం చేసి చేయగానే ఇళ్ళకి వస్తున్నాం మామూలు కాబట్టి మేము ఇళ్ళకి చేరుకుంటున్నాం, మా బీసీ మా బీర్లైలో మా ఆయన మా అన్న కాబట్టి ఇళ్ళకి చేరుకుంటున్నాం, పక్కకి వెళ్తాడు, ఓకే వెళ్తాడు। ఈరోజు ముఖ్యంగా
రాజాపేట మండలం బొందుల గ్రామం నుంచి భారీ ఎత్తున వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీలలే సమక్షంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఐలనగర్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వారికి బ్రహ్మరథంగా స్వాగతం పలుకుతూ ఎక్కనలేని సేవలు చేసుకుంటూ కరోనా సమయంలో కూడా ఊరూరికి తిరిగి వివిధ నిత్యావసర సరుకులు మరియు వాటర్ మన వాటర్ ఫిల్టర్లు అంబులెన్సులు వివిధ సేవలు చేసుకుంటూ ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ప్రజల బలం పొందినటువంటి ఆలేరు నాయకుడు మేము నాయకుడు అనుకోము ప్రజా సేవకుడు అనుకుంటాము. ఆయన సేవలు చూసి ఈరోజు మా మండలం బొందుల గ్రామే కాదు వివిధ మండలాలు వివిధ కాన్స్టిట్యూన్సీ మొత్తం బ్రహ్మరథం బట్టి ఆలేరులో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మన కర్ణాటకలో జరిగినటువంటి విజయ పేరు ఏదైతే ఉందో అదే దిశగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అందులో మొట్టమొదటి సీటు బీర్లాయలే గారు గెలవబోతున్నారు అనేసి ఈ విధంగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. బూడిద మధు అన్న, కాంగ్రెస్ పార్టీ టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు యాయర్గుట్ట. యాయర్గుట్ట పట్టణంలో అనేక రోజుల నుంచి కూడా యాదాద్రిని డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పి 9 ఏళ్ళ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు దోసుకోవడం అక్రమ కేసులు ఇబ్బందులు జనాలను బెదిరించి ఇవాళ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా బతికింది పేద ప్రజలు అట్టర్ వర్గాలన్నీ కూడా స్వేచ్ఛగా బతికిరు. అందుకోసమే కాంగ్రెస్ రావాలని చెప్పి ఈ 9 ఏళ్ల పాలనలో అనేక ఇబ్బందులు పబ్లిక్ ఎదుర్కొరు కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఆలేరు మన బీర్లైలన్న గారు కూడా రేపు అసెంబ్లీకి పోవాలని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ దేనికి బెదిరింపులు అంటే ఈరోజు మా భూములు కోల్పోయినాయి డెవలప్మెంట్ భాగంగా. మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, లేదంటే షాపులు ఇస్తామని చెప్పారు. మేము భూములు ఇవ్వకపోతే మమ్మల్ని దాక్కపోయి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో వేసి ఇబ్బందులు పెట్టడం, మా సొంత మేము ఎదగడానికి పెట్టుకున్నటువంటి బిజినెస్ల మీద ఒత్తిడి చేయడం, మా బిజినెస్ల మీద ఒత్తిడి చేసి కేసులు దొంగ కేసులు వేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ విధంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అండగా ఐలన్న ఉండి కేసులలో కావచ్చు అనేక ఏదైనా కానీ మీకు అండగా ఉంటాం పార్టీ అని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఈ పార్టీలో మేము సేవ చేసుకునే అవకాశం కల్పించింది మన బీర్లా ఐలన్న. కాబట్టి రేపు పొద్దుగాల ఐలన్నను ఎమ్మెల్యే చేసుకొని మేము పేద ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. రావాలనుకునే ఎప్పటికొద్ది రెండు బాగుండదు గందకీలకు రావాలని మన బీలాలే కాబట్టి మన గురించి రావాల్సి వస్తుంది. గంది గెలుస్తాడు పక్క గెలుస్తాడు పక్క గెలవాలని కోరుకుంటున్నాం గెలవాలనే కోరుతున్నాం.